టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఎటువంటి అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు లభించలేదని 11th అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి తేల్చారు. ఆయనతో పాటుగా మరో 5గురికి కూడా క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చారు. తమిళనాడులోని శేఖర్ రెడ్డి నివాసంలో కొంతకాలం క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన తర్వాత 12 లక్షల పాత కరెన్సీతో పాటుగా 8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు, భారీ ఎత్తున బంగారం లభించింది. అయితే శేఖర్ రెడ్డి గతంలో టీటీడీకి సేవలు అందించారు. దాడుల తర్వాత ఆయన ఇంటిలో భారీ మొత్తంలో లభించిన డబ్బుపై సిబిఐ, ఈడీలు కూడా విచారణ జరిపాయి. శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు కోట్లాది రూపాయల పాత కరెన్సీని కొత్త కరెన్సీగా మార్చుకునే ప్రయత్నం చేశారని, ఇందుకు బ్యాంకులతో పాటుగా ఇతర సహకారం తీసుకున్నారని ఆరోపిస్తూ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు శేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడినట్లుగా సరైన ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది.